हेलो एवरीवन, वेलकम टू एमएस यूट्यूब चैनल। ना पेरु रिशिता, नेनु एमएस चेयडानिकी यूएसए वच्चानु। सो प्रोसेस स्टार्ट चेयाली अनुकुने वाल्लकी एंत खर्चु अवुतुंदो नेनु ओक आइडिया इस्तानु ई वीडियोलो। अंड ओकवेला एमएस डॉक्युमेंट्स लिस्ट कावाली अंटे नेनु ऑलरेडी वीडियो चेसानु, लिंक डिस्क्रिप्शन लो इस्तानु, चूडंडी। सो फर्स्ट कमिंग टू एग्जामिनेशन्स, इंग्लिश टेस्ट तीसुकुंटे फॉर एग्जांपल आईएल्स 15,500 रुपीस पड़तुंदी and GRE వచ్చేసి 17,538 రూపీస్. సో టోటల్ 33,038 రూపీ చేంజ్ అనేది మీకు ఎగ్జామినేషన్స్ కి సరిపోతుంది. నెక్స్ట్ విల్ బి ట్రాన్స్క్రిప్ట్స్, అంటే సెమ్ వైస్ మెమోస్, PC, CMM, OD ఇదంతా కలిపి JNTU అయితే 600 రూపీస్ పడుతుంది పర్ వన్ సెట్. కానీ మనం మినిమం ఆఫ్ 2 సెట్స్ అయినా తీసుకోవాలి. ఎందుకు అనేది MS డాక్యుమెంట్స్ లిస్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ OU అయితే 2000 రూపీస్ పడుతుంది ఫర్ 2 సెట్స్. నౌ కమింగ్ టు అప్లికేషన్, జనరల్లీ ఏ స్టూడెంట్ అయినా ఆన్ అన్ ఆవరేజ్ 5 యూనివర్సిటీస్ కి డెఫినెట్ గా అప్లై చేయాలి. సో ఈచ్ యూనివర్సిటీకి 2500 చేంజ్ నుండి అరౌండ్ 6500 వరకు మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఈ అప్లికేషన్ బడ్జెట్ ని మనము యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. అవుట్ ఆఫ్ 5 యూనివర్సిటీస్ లో 3 యూనివర్సిటీస్ ఈచ్ 6000 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ 2 యూనివర్సిటీస్ కి ఫీ వేవర్, అంటే అప్లికేషన్ ఫీ లేదు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీ మొత్తం ఎంత అంటే 18,000 లో మనకి మినిమం ఆఫ్ 5 యూనివర్సిటీస్ అనేవి వచ్చేస్తాయి. మనం అప్లై చేసిన కాలేజెస్ కి అడ్మిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కమ్స్ ద I-20. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 90% ఆఫ్ ది యూనివర్సిటీస్ కి I-20 డిపాజిట్ ఉండదు, బట్ కొన్ని కాలేజెస్ కి మాత్రం I-20 డిపాజిట్ అనేది ఉంటుంది. అంటే మీకు I-20 రావాలంటే మినిమం 30,000 నుంచి 1.6 లాక్ వరకు మీరు డిపాజిట్ చేయాలి. అప్పుడే మీకు I-20 అనేది ఆ యూనివర్సిటీ ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అండ్ సాక్రెడ్ హార్ట్ యూనివర్సిటీస్ కి I-20 డిపాజిట్ అనేది ఉంది. అవుట్ ఆఫ్ 5 కాలేజెస్ లో మీరు అప్లై చేసిన వాటిలో దేంట్లో అయినా I-20 డిపాజిట్ ఉంటే ఆ అమౌంట్ ముందే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వర్స్ట్ కేసులో మీకు ఆ ఒక్క కాలేజ్లోనే అడ్మిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు వేరే ఆప్షన్ ఉండదు. సో లోన్ గురించి మాట్లాడితే మనము ఎనీ యూనివర్సిటీకి 20-40 లాక్స్ వరకు లోన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 లాక్స్ లోన్ శాంక్షన్ అయింది అనుకుందాం. ఆ 30 లాక్స్ లోన్ కి మనకి ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే 30,000 ప్రాసెసింగ్ ఫీ అనేది అవుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీనే కాకుండా మీకు వీసా వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఫీ కూడా ఉంటుంది, విచ్ ఇస్ అగైన్ 1 మోర్ 30,000 అన్నమాట. అండ్ వీసా కోసం మీరు బ్యాంక్ అఫిడవిట్ చేయించుకోవాలి. దట్ విల్ బి అరౌండ్ 750-800 రూపీస్ ఉంటుంది. వన్స్ మనకి లోన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీసాకి స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వీసా అప్లికేషన్ ఫీజ్ మనము యాక్సిస్ బ్యాంక్ లో కట్టాలి. అది $160 రూపీస్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ అరౌండ్ 13,170 ఇండియన్ రూపీస్ అన్నమాట. అండ్ వన్స్ వీసా స్లాట్ బుక్ అయిన తర్వాత అందరికీ సేమ్ స్టేట్ లో పడదు. మ్యాక్సిమం 90% ఆఫ్ ది పీపుల్ కి వేరే స్టేట్ లోనే పడుతుంది. దానికి ఫ్లైట్ చార్జెస్ పర్ హెడ్ అనేది అప్ అండ్ డౌన్ 10,000 రూపీస్ అవుతుంది. ఫైనలీ వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎవ్రీడే ఫ్లైట్ రేట్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్ చార్జెస్ అనేది మినిమం 80,000 నుండి 2 లాక్ ప్లస్ వరకు ఉంటుంది. యావరేజ్ గా ఎవ్రీ పర్సన్ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ అనేది 1 లాక్ రూపీస్ అవుతుంది. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన బడ్జెట్ మొత్తం మీకు ఒకసారి క్లియర్లీ రిపీట్ చేసి టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో ఒక ఐడియా ఇస్తాను. యుఎస్ వెళ్ళేటప్పుడు ఎంత అమౌంట్ క్యారీ చేయాలి అనేది కూడా ఇంక్లూడ్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫైనల్లీ ఇది యావరేజ్ అమౌంట్ అన్నమాట. ఇంతకంటే ఎక్కువ అవ్వచ్చు అండ్ తక్కువ కూడా అవ్వచ్చు. అండ్ ఇందులో నేను మీకు షాపింగ్ కి అయ్యే చార్జెస్ ఇంక్లూడ్ చేయలేదు. సో షాపింగ్ కి లగేజ్ బ్యాగ్స్, బట్టలు, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి.
దీని మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కంప్లీట్ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది, అసలు ఎంత ఎర్లీగా ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.